తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలను కేతిరెడ్డి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఒంగోలులోని వికేబి కాన్ఫరెన్స్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరంలోని ప్రముఖులు కేతిరెడ్డిని ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఒంగోలు నగరంలో మిత్రులు జన్మదిన వేడుకలు నిర్వహించడం సంతోషకరమని ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ సినిమా అందరికీ అందుబాటులో సినిమా టికెట్లు అనే అంశంపై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా థియేటర్ల విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చర్యలను స్వాగతిస్తున్నామన్నారు. డిజిటలైజేషన్ నేపథ్యంలో చిన్న సినిమాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. థియేటర్ల ధరల విషయంలో సామాన్యుడికి అందుబాటు ధరలను ప్రభుత్వం నిర్ణయించడం సరైన చర్య అని అన్నారు. దీనిపై అనవసర రాద్ధాంతం చేయడం తగదన్నారు. హలో హైదరాబాద్ నుంచి అది చంద్రమంగ పాత మిత్రులు ఆయన ఎక్కడెక్కడ తిరుగుతాడు ఉంటాడు. ఈరోజు మన అదృష్టం ఏంటంటే ఆయన పుట్టినరోజు మాట చెప్పాలంటే ఎక్కడైనా సరే వివాదరహితమైన కార్యక్రమాల్లో ఆయన మొదటి పేరుగా ఉంటుంది. ఇది పట్టాలి వివాదరహితమా వివాదరహితమైన, ఎందుకంటే ఏ సమస్యనైనా సరే ఎంత పెద్దవాడైనా ఎదురున్నాడనే తెలియకుండా మాట్లాడే మనస్తత్వం ఉన్న ఒక వ్యక్తి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే జగదీష్ రెడ్డి గారే. అదే రకంగా నుండు నేరేళ్ళు ఉండాలని మా మిత్రులందరి ద్వారా నేను చిన్నవారిని ఆయనలో కానీ అతను స్నేహభావంతో ఉంటాడు చిన్నపిల్లలతో కూడా. నేను చిన్నపిల్లడు అంటే ఆయన వయసు ఎంత అనేది మీరే అర్థం చేసుకోవాలా. అందువల్ల ఆయన ఖచ్చితంగా ఆయురారోగ్యాలతో అష్టవిషయాలతో నిండు నూరేళ్ళుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మిత్రులు ఎవరైనా ఆయన గురించి మర్చిపోయారు. ఇక్కడ ముఖ్య అతిథిగా మనకి గీతాంజలి నిర్మాత ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ప్లస్ మాతో పాటు 30 సంవత్సరాల అనుబంధం ఉంది వారు కూడా. చిరకాల ఎట్లాగంటే సినిమా ఫీల్డ్లో కానీ తర్వాత ఇక్కడ ఒంగోలు ఎంపీ సెగ్మెంట్లో అండ్ అసెంబ్లీ సెగ్మెంట్లో బాలినేని శ్రీనివాస రెడ్డి గారు మాకు చిరకాల మిత్రుడు. ఆయన విజయం కోసం బాగుంటే విజయం కోసం మేమందరం కలిసి ఒంగోలుతో ప్రత్యేక అనుబంధంతో పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఈరోజు జగదీశ్వర రెడ్డి అనుకోకుండా ఒంగోలు అందరం కలుసుకోవడం డెఫినెట్గా ఇది పాత మిత్రులందరినీ కలిసినట్లు అనుకోని ఒక అవకాశం కింద నేను ఫీల్ అవుతున్నా. అతనికి ఆయురారోగ్యాలు సమకూరాలి. ఆల్ ద బెస్ట్ చెప్తూ మిత్రులందరికీ కూడా భాస్కర్ అడుగుతారు మళ్ళా రా ఏడు రాలేదా అని అడుగుతాడు. అందరికీ నమస్కారం. నా మిత్రులు
ఎప్పుడు కూడా ఒంగోలు నాకు నేను పుట్టింది నెల్లూరు అయితే నాకు జన్మించిన స్థానంగా ఈ ప్రాంతాన్ని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడే ఎక్కువగా ఉన్నాను కాబట్టి అన్ని రకాలుగా ఈ ప్రాంతంతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి ఘన అయితేమి వాళ్ళ నాన్నగారు అయితేమి అందరూ కూడా నా పరిచయం ఈ రోజు అనుకోని సందర్భాల వల్ల ఈ ప్రాంతానికి రావడం జరిగింది కాబట్టి ఘన 5వ తారీఖు నా పుట్టినరోజు అని తెలిసిన తర్వాత మామూలుగా సోషల్ యాక్టివిటీస్ ఎక్కువగా సాంఘిక సేవా కార్యక్రమాలను ఎక్కువ చేపట్టడం జరుగుతుంది ఆయన అభిమానం కొద్దీ ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ కేక్ కట్టింగ్ కార్యక్రమాన్ని పెట్టిన దానికి వన్స్ అగైన్ అందరికీ నా కోసం వచ్చిన అందరు మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా నా చిన్ననాటి మిత్రుడు మేమందరం కలిసి చదువుకున్నాం మా ఊరు నెల్లూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి గీతాంజలి పెద్ద పెద్ద హిట్ సినిమాలు తీసిన ఆయన ఆయన కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ చేరడం అనేది నిజంగా నేను ఇది ఒక మంచి వాతావరణం అని చెప్పి 100% చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ప్రతి మనిషి ఎందుకు పుట్టాడు అనేది తెలుసుకోవాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంది పుట్టినరోజు పండగే అందరికీ మరి పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికి అని ఒక మంచి వాక్యాన్ని ఒక మహాకవి చెప్పున్నాడు ఆ వాక్యాన్ని ఎప్పుడు కూడా నేను చిన్నప్పటి నుంచి చిన్న వయసు నుంచి నేను పుట్టినరోజు జరుపుకుంటూ నాకున్న ఏదో నాకున్న కొంచెం వనరులతో ఏదో కార్యక్రమాన్ని చేపట్టడం నాకు అలవాటు దానికి అందులో భాగంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకునేదానికి ఇక్కడ రావడం మంత్రి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారు హైదరాబాదులో ఒంగోలు పోతున్నాం రా అంటే రావడం జరిగింది అప్పుడు వెంటనే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తే ఆయన రాత్రే నాకు శుభాకాంక్షలు తెలియజేశాడు కాబట్టి ఏంటంటే బాలినేనితో ఉన్న సాన్నిహిత్యం వల్లనే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా నాకు ఎక్కువగా పరిచయం ఎందుకంటే మేమందరం తులసిరామ్ థియేటర్లో అదేవిధంగా బాలకృష్ణ అదేవిధంగా జయరామ్ థియేటర్లో ఇవన్నీ అప్పుడు మంత్రి గారు లీజ్ తీసుకుని ఉన్న రోజుల్లో వారితో పాటు నేను కూడా వారికి చేదోడు బాదోడుగా ఉంటూ ఇక్కడ ఉండడం జరిగింది కాబట్టి అందరూ ఈ కర్నూలు రోడ్లో ఉన్న వాళ్ళందరూ అప్పుడు కర్నూలు రోడ్డు చాలా డ్రైగా ఉండేది తులసిరామ్ కట్టకముందు తులసిరాము థియేటర్ కట్టిన తర్వాతనే ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి చెందింది అప్పుడు బస్టాండ్ కూడా సొంతపేటలో ఉండేది మేమంతా ఇక్కడ చదువుకున్నాం కాబట్టి టమటూర్లో నేను చదువుకున్నాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళ థియేటర్ ఉన్నప్పుడు ఇక్కడ ఏముండే కాదు అప్పటి నుంచి ఆ థియేటర్ ఈరోజు అది సిఎంఆర్ మాల్ అయిందంటే ఈ సెంటర్ ఇంత డెవలప్ అయిందంటే ఆ తులసిరామ్ థియేటరే కారణం అని చెప్పవచ్చు దానికి అది ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూసినాను కాబట్టి నేను చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే నేడు ప్రధానంగా నేను ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని రిప్రజెంటేటివ్స్ ఇవ్వడం జరిగింది అదేంటంటే ముఖ్యంగా ఏంటంటే ఆన్లైన్ టికెటింగ్ విధానం అయితేమి ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి కాబట్టి ఏ ఇన్కమ్ ట్యాక్స్ అయితేమి ఇతరత్ర అన్నీ కూడా రాష్ట్రానికి ఒక వాటా ఉంది కాబట్టి హైదరాబాద్ నగరంలో ఉంటూ అక్కడ చెల్లిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క నటులు ఎవరైనా కానీ ఖచ్చితంగా ఆంధ్రాలో 60% షూటింగ్లు చేసే విధంగా మన రేషియో 60% కలెక్షన్స్ అనేవి మనం ఇస్తున్నాం ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఇస్తున్నాము తెలంగాణ 40% ఇస్తుంది కానీ తెలంగాణ మొన్న ఈ మధ్య టికెట్ రేట్లు అధికంగా చాలా అధికంగా పెంచడం జరిగింది 300 రూపాయలు వచ్చి మల్టీప్లెక్స్లు అయితే ఇతరత్ర ఎక్కువగా పెంచడం జరిగింది దానికి ప్రజలు కూడా అక్కడ అసంతృప్తితో ఉన్నారని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే సినిమా అనేది మనిషి మా ప్రజలకు ఉన్న ఒకే ఒక వినోదము ఈ వినోదం తెలంగాణ ప్రాంతంలో కొంచెం దూరం అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది 300 రూపాయలు పెట్టి టికెట్ కొని సినిమా హాల్కి పోయి సోమసాలు తిని ఐదుని ఒక మనిషికి 500 రూపాయలు ఖర్చు పెట్టాల్సినంత అవసరం అయితే ఆ రాష్ట్రంలో ఉంది వాళ్ళు ఏదో సినిమా వాళ్ళ కోసం ఏదో చేశారు కానీ అది ఫ్యూచర్లో మాత్రం దానికి పెద్ద ఇబ్బంది ఉంటుందని 100% చెప్పవచ్చు ఎందుకు చెప్పవచ్చు అంటే ఆ విధానం వల్ల ఓటీటీ ప్లాట్ఫామ్ పెరిగేదానికి రాబోయే రోజుల్లో ఓటీటీ ప్లాట్ఫామ్ పెరిగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది థియేటర్కి వచ్చేవాళ్ళు ఏముండరు ఆంధ్ర రాష్ట్రంలో అయితే యాజ్ పర్ ఏదైతే ఉందో ఆ రోజు కోర్టు నిర్ణయించి ఒక ధరలు నిర్ణయించి చెప్పమన్న ధరల్ని అప్పుడున్న ప్రభుత్వం పెండింగ్లు పెడుతూ వచ్చింది ఆ వచ్చిన కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రేట్ని డిక్లేర్ చేసి ఇవ్వడం జరిగింది అది ఏ క్లాసులు బి క్లాసులు వీటి వరకు కొంచెం ఇబ్బందికర ఓకే అన్నట్టు అనిపిస్తుంది కానీ సి క్లాసుల్లో వచ్చేదానికి 10 రూపాయలు 15 రూపాయలు అని అంటున్నారు
దానికి మార్గం ఉంది ఎప్పుడైనా కూడా ఇది ప్రజలకి వినోదము సామాన్యులకు వినోదము చెంత ఉండాలా అని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు అది తప్పని అని చెప్పేదానికి ఏ రాజకీయ పార్టీకి అర్హత లేదని చెప్పొచ్చు ఎందుకంటే రాజకీయ పార్టీలు ఏ ప్రతి విషయాన్ని గోరంతలు కొండంతలు చేసి చెప్తారు కాబట్టి ఒకప్పుడు మేము సినిమా పోయే రోజుల్లో తులసిరామ్ థియేటర్లో 1.75 2 రూపాయలు ఎంత ఉండే టికెట్ మేము అమరదీపం అనే సినిమా థియేటర్లో మీ థియేటర్లో చూసినప్పుడు 1.75 ఉంది అలా కాలం కొద్ది పెరుగుతుంది అట్ ద సేమ్ టైం ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాలి మీకు ఏదైనా ఇబ్బంది ఉందనుకో ఖచ్చితంగా ఓ 10 రూపాయలు పెంచండి అని అడగడంలో తప్పు లేదు కాకపోతే ఏంటంటే తెట్ చేసినట్టు అదన్నట్టు ఇదన్నట్టు వేరే పార్టీల కోర్టులకు వెళ్ళడం అక్కడికి వెళ్ళడం లైసెన్సులు లేని వాళ్ళే కోర్టులకు ఎట్టెళ్తారు కొన్ని మల్టీప్లెక్స్లుగా ట్రీట్ చేస్తున్నారు ఏదో ఒక థియేటర్కి ఇంకో థియేటర్ కట్టేసి అది ఒక మల్టీప్లెక్స్ అని దానికి ఒక 200 రూపాయలు టికెట్ పెడుతున్నారు అది ఎన్ని తప్పు సింగిల్ స్క్రీన్కి డబుల్ స్క్రీన్కి ఉన్న తేడా ఏంటంటే రెండు థియేటర్లుగా ఉన్నాయనుకో రెండో థియేటర్ ఉంటే అది మల్టీప్లెక్స్ అయిపోతుంది దాని ముందు ఏదైనా రెండు షాపులు పెట్టేస్తున్నారు ఎక్కువ అధిక ధరలకి జనాన్ని దోపిడీ చేస్తున్నారు ఈ దోపిడీ విధానానికి ఒక తుది అంకం పలకాలని చెప్పి ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు నిర్ణయం మంచి నిర్ణయం తీసుకున్నారు అన్నప్పుడు ప్రజలు దాన్ని స్వాగతిస్తున్నారు ప్రేక్షకుడికి అది భారం కాదనిపిస్తుంది చిన్న సినిమా కూడా బతికేదానికి ఆస్కారం ఉంటుంది పెద్ద సినిమా వరకే చూస్తే 500 అమ్మేసి 1000 రూపాయలు అమ్మేసి దోపిడీ చేసేసి ఇష్ట ప్రకారంగా ఆర్టిస్టులు రెమ్యునరేషన్లు పెంచుకొని టెక్నీషియన్ రెమ్యునరేషన్ పెంచుకొని పరిశ్రమని వెనక్కి తీసుకుపోయారని చెప్పవచ్చు 100% చలనచిత్ర పరిశ్రమ ఈరోజు కేవలం పెద్ద సినిమా వరకే పరిమితమైందని అయ్యేదానికి కారణం ఏంటంటే ఒకప్పుడు ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఎందుకు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి అనేది కూడా ఎవరైతే ఈరోజు మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా 150 రూపాయలకి మల్టీప్లెక్స్లో సినిమా అయితే ఇతరత్ర సింగిల్ స్క్రీన్లో ఇంత రేట్ అని అది అన్నారు దాంట్లో కొంచెం ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని మనం రిప్రజెంట్ చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఆల్రెడీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది దాని మీద పరిశీలిస్తామని ఒక కమిటీ కూడా వేశాడు వెంటనే ఇమీడియట్గా ఒక కమిటీ వేస్తున్నారు ఆ కమిటీ రిపోర్ట్ బట్టి చేస్తారు ఎగ్జిబిటర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లకు అసలు సంబంధం ఉండదు ఎక్కువగా ఏంటంటే నిర్మాతే డైరెక్ట్ కాబట్టి ఇప్పుడు సినిమాలు డిస్ట్రిబ్యూటర్లు కొనేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి డైరెక్ట్గా నిర్మాతలకే ఉంటుంది కాబట్టి నిర్మాతలు ఎవరు కూడా సంకోచించాల్సినంత అవసరం లేదు ఎవరి మీద ఎవరికి కక్షలు ఉండవు ఎందుకుంటే కక్షలు ఉంటాయి మీరు చేసే దోపిడీ విధానాన్ని అంత దీన్ని అరికట్టాలని ఒక మంచి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని మీరు నిజంగా స్వాగతించాలి స్వాగతించకపోతే మీరు చలనచిత్ర రంగంలో ఎప్పటికీ కూడా ఏ రకంగా కూడా ఆంధ్ర రాష్ట్రానికి మీరు చేసింది ఏమిటి మీరంతా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు ఈరోజు హైదరాబాద్లో ఉంటున్నారు మీరు కార్పొరేట్ అంటున్నారు ట్యాక్సులన్నీ కూడా అక్కడే వృత్తి పన్నుతో సహా అక్కడే కడుతున్నారు ఒక్కొక్క రెమ్యుండేషన్ ఇంతని తీసుకుంటూ అధిక మొత్తంలో తీసుకుంటూ అక్కడ ట్యాక్సులు చెల్లిస్తూ